హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ న్యూస్. మీరు ఇంటి దగ్గరే కూర్చొని ఎటువంటి ఫీ లేకుండా, ఎగ్జామ్ లేకుండా జస్ట్ ఒక రోజుకి ఒక 3 గంటలు వర్క్ చేసి 1000 రూపీస్ సంపాదించాలనుకుంటున్నారా? ఆ విధంగా సంపాదించాలనుకుంటే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడాను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. క్వాలిఫికేషన్ ఏంటి, ఏ వర్క్ చేస్తే 1000 రూపీస్ మనం సంపాదించవచ్చు, ఎంటైర్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ న్యూస్. రిమోట్ జాబ్స్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ స్కాలర్షిప్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. ఆ లింక్ కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డాష్బోర్డ్లో ఉంటాం అన్నమాట. మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే, క్యూరిటో అనే కంపెనీ ఉందండి, ఆ కంపెనీ వాళ్ళు ఆన్లైన్ ట్యూటరింగ్ ఆఫర్ చేస్తున్నారనమాట. ఏ సబ్జెక్టులకి ఆన్లైన్ ట్యూటరింగ్ ఆఫర్ చేస్తున్నారో ఆ సబ్జెక్టులు ఏంటో మనం ఒకసారి చూద్దాం. అదేవిధంగా వాళ్ళకు ఫామ్ ఇచ్చారండి, ఈ ఫామ్ కనుక మనం ఫిల్ చేసినట్లయితే మీకు ఖాళీ అయిన టైంలోనూ ఎప్పుడు ఫోన్ చేయాలో మీరు చెప్తే ఆ టైం అప్పుడే వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మీతో మాట్లాడిన తర్వాత మిమ్మల్ని జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత మీరు జస్ట్ ఆన్లైన్ ట్యూటరింగ్ మీరు ఏ సబ్జెక్టులో అయితే చెప్పాలనుకుంటున్నారో ఆ సబ్జెక్టులో మీరు చెప్తే సరిపోతుంది. ఈజీగా రోజుకి 1000 రూపీస్ మీరు ఈజీగా సంపాదించవచ్చు. సంబంధించిన డీటెయిల్స్ మనం చూద్దాం. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్లీజ్ బీ ఎష్యూర్డ్ దట్ ది టీమ్ విల్ అప్రోచ్ యూ ఇఫ్ యూ మీట్ ది ఎసెన్షియల్ క్రైటీరియా. ఇన్ కేస్ ఆఫ్ ది నో రెస్పాన్స్ ఫ్రమ్ అస్ విత్ నెక్స్ట్ 48 అవర్స్, ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ది ప్రొఫైల్ హ్యాస్ నాట్ బీన్ షార్ట్ లిస్టెడ్. దెర్ ఈజ్ నో రిక్వైర్మెంట్ ఇన్ యువర్ సబ్జెక్ట్. యూ విల్ షూర్ రీచ్ అవుట్ ఇన్ ది కేస్ ద రిక్వైర్మెంట్ రెస్పాన్స్ ఇన్ కేస్ ఆఫ్ నో ఓపెనింగ్స్ ఇన్ యువర్ సబ్జెక్ట్. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు ఒకసారి ఫామ్ ఫిల్ చేసిన తర్వాత 2 డేస్లోనూ మీకు కాల్ కనుక రాకపోయినట్లయితే మీ యొక్క ఫామ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వలేదు, ప్రజెంట్ ఆ సబ్జెక్టులో ఖాళీ లేదు అని చెప్పేసి అర్థం అని చెప్తున్నారు వీళ్ళు. ఒకవేళ ఖాళీ ఉన్నట్లయితే మీకు 2 డేస్లోనే కాల్ వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఇక్కడ ప్లీజ్ ఫిల్ ది ఫామ్ ఓన్లీ వన్స్, డూప్లికేట్స్ విల్ బీ ఆటో రిమూవ్డ్ అండ్ ది టీమ్ విల్ నాట్ రిసీవ్ యువర్ అప్లికేషన్. ఫామ్ అనేది మనం ఒక్కసారి ఫిల్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే రెస్పాన్స్ రాలేదని చెప్పేసి మళ్ళీ మనం ఈ రెండోసారి ఫామ్ ఫిల్ చేసినట్లయితే అది డూప్లికేట్ కింద వెళ్తుంది, వాళ్ళ టీమ్ అనేది మనకి కాల్ చేయరన్నమాట. సో మన ఈ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలో ఒకసారి చూద్దాం. యువర్ గుడ్ నేమ్, కాంటాక్ట్ నెంబర్, అది వాట్సాప్ అయినా ఉండొచ్చు, ఇది వాట్సాప్ ఉన్నది ఇస్తే మంచిది. ఓకే, ఈమెయిల్ ఐడి ఇస్తారు. యూ గాట్ హియర్ అబౌట్, మీరు ఈ యొక్క అడ్వర్టైజ్ ఏ విధంగా తెలుసుకున్నారు, లింక్డ్ఇన్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అదర్ ఏదైతే అదని పెట్టేస్తారు, మీరు అదర్ అని పెట్టేస్తేనే సరిపోతుంది. నెక్స్ట్ మీరు ఏ సబ్జెక్టులో చెప్పాలనుకుంటున్నారు, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కోడింగ్ అండ్ కోడింగ్ బ్లాక్ బేస్డ్ అండ్ రోబోటిక్స్, ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ మీద టిక్ చేస్తారు. నెక్స్ట్ యూ విల్ బీ ఏబుల్ టు ప్రొవైడ్ ఏ మినిమమ్ ఆఫ్ 100 అవర్స్ ఇన్ ఏ మంత్, నెల మొత్తం మీద మీరు 100 అవర్స్ చెప్పగలరా అని అడుగుతున్నారు, ఎస్ అని పెట్టండి. అయితే మీరు ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఏ క్లాస్కి చెప్పగలుగుతున్నారు, లోవర్ గ్రేడ్కి చెప్తారా, అంటే 1 నుంచి 4th వరకు, 5th నుంచి 8th వరకు, 9th నుంచి 12th వరకు, ఏ క్లాస్కి చెప్పాలనుకుంటున్నారో దాని మీద టిక్ చేస్తారు. యూ హ్యావ్ ది 30 ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ బిఫోర్, ఇది వరకు మీరు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి మీరు టీచ్ చేశారని అడుగుతున్నారు, అయితే ఎస్ అని పెట్టండి లేదంటే నో అని పెట్టేసి సరిపోతుంది. యు ఆర్ అవైలబుల్ టు స్టే ఏ మినిమమ్ ఆఫ్ 1 ఇయర్ విత్ అస్, టు 1 ఇయర్ మా దగ్గర వర్క్ చేయగలుగుతారా అని అడుగుతున్నారు, ఎస్ అని పెట్టేసేయండి. ఓకే, వాట్ ఈజ్ యువర్ హైయెస్ట్ క్వాలిఫికేషన్, మీ క్వాలిఫికేషన్ ఏదైతే అది పెట్టేసండి. ఇక్కడ గ్రాడ్యుయేషనా, పోస్ట్ గ్రాడ్యుయేషనా, డాక్టరేటా, ఏం చేశారని చెప్పేసి పెట్టేసండి ఇక్కడ. ఓకే, లేదు గ్రాడ్యుయేషన్ కాదు అనుకుంటే ఇక్కడ అదర్లో ఉంది కాబట్టి ఇక్కడ 10+2 అని పెట్టేసి సరిపోతుంది, లేదా డిప్లొమా అయితే డిప్లొమా అని పెట్టేసండి. ప్లీజ్ మెన్షన్ ది డిగ్రీ అండ్ స్పెషలైజేషన్ ఆఫ్ యువర్ హోల్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ గ్రాడ్యుయేషన్ చేశారు, గ్రాడ్యుయేషన్లో ఏం చేశారు, బీఏనా, బీకామా, బీఎస్సీనా, లేకపోతే నెక్స్ట్ మీరు ఆ స్పెషలైజేషన్ ఏంటంటే ఆ సబ్జెక్ట్ ఇక్కడ రాస్తారనమాట. నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ టోటల్ టీచింగ్ ఎక్స్పీరియన్స్, మీరు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు ఉందని అడుగుతున్నారు, మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటారు, ఎన్ని సంవత్సరాలు పెడతారు.
యూ హ్యావ్ టు థాట్ ఆన్లైన్ టీచింగ్ మోడ్, ప్లీజ్ మెన్షన్ ది టోటల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆన్లైన్ టీచింగ్. ఒకవేళ మీకు ఆన్లైన్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎన్ని సంవత్సరాలు ఉన్నది, ఇప్పుడు ఆన్లైన్ కాకుండా డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళి చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఆన్లైన్లో చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. మీరు ఆన్లైన్లో చెప్పే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎన్ని ఇయర్స్ ఉన్నదో పెడతారు, లేదనుకుంటే ఎన్ఏఎం చెప్పేసి పెట్టేస్తారు. నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే అండి, మీకు డిజేబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ ఉన్నట్లయితే ఈ రెండింటిలో ఏదో ఒకటి టిక్ చేయండి, లేకపోయినట్లయితే ఇక్కడ లాస్ట్ వన్ టిక్ చేస్తే సరిపోతుంది. ఇక ఫైనల్లో క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే, కంప్లీట్ ది ట్రైనింగ్ ఆర్ అవైలబుల్ ప్రొవైడ్ ది ట్రైమ్ కరెంట్లీ. ఓకే, మీరు సెలెక్ట్ అయినట్లయితే మీరు ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తారా, లేదనుకుంటే మీరు ఎప్పుడు స్టార్ట్ చేయగలుగుతారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారని పెట్టేసండి, ఎస్ అని పెట్టేసండి. లేదు అనుకుంటే ఒక 1 వీక్ తర్వాతనో, లేదంటే 15 డేస్ తర్వాత, 10 డేస్ తర్వాత, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టేసండి. ఓకే, లాస్ట్ వన్ మీకు మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, మీకు ఏ టైంలో ఫ్రీ ఉంటే ఆ టైం ఇప్పుడు కాల్ చేస్తారని చెప్పేసి అనుకున్నాం కదా. ఇక్కడ అడుగుతున్నారు వాళ్ళు, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 లోపు కాల్ చేయమంటారా, మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 మధ్యలో కాల్ చేయమంటారా, లేదంటే ఈవినింగ్ 5 నుంచి 6:30 మధ్యలో కాల్ చేయమంటారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ 3 ఆప్షన్లో మీకు ఏది అవైలబుల్గా అనిపిస్తే దానికి టిక్ చేస్తే సరిపోతుంది. ఫైనల్గా సబ్మిట్ బటన్ కొట్టేస్తే అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి మంచి అవకాశాన్ని ఎట్టి పరిస్థితులు కూడా విడిచిపెట్టద్దు. మీకు ఏ సబ్జెక్టులో ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్టు మీద జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఈజీగా రోజుకి 1000 రూపీస్ సంపాదించుకోవడానికి మంచి అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.